సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టుడే ఈ వీడియోలో మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ప్రస్తుతం కరెంట్ బిల్ అనేది కట్టకర్లేదా, దీంతోపాటు ఈఎంఐలు అనేవి ఎన్ని నెలల వరకు పే చేయని అవసరం లేదు, దీనిలో అసలు నిజాలేంటి, వీటన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. దీంతోపాటుగా ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందా, రేషన్ కార్డులు అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందా, వీటన్నింటి గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదొక జనరల్ వీడియో, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చాలామంది ఈ మార్చ్ అదేవిధంగా ఏప్రిల్ నెలలో కరెంటు బిల్ అనేది పే చేయవలసిన అవసరం లేదంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇక్కడ మనం వాస్తవాలు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రభుత్వం ఎక్కడా కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు మీరు ఎటువంటి కరెంట్ బిల్ అనేది పే చేయవలసిన అవసరం లేదంటూ. ఇక్కడ మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, పేదలపై భారం పడదంటూ మనకి క్లియర్గా న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇది మనకి అఫీషియల్గా సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. 99% వినియోగదారులపై భారమే లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే నేటి నుంచి విద్యుత్ కొత్త టారిఫ్ అమలంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దొడ్డిదారిన ఛార్జీల వడ్డిన ఎత్తివేత అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ పేద మధ్య తరగతి వారికి ఊరటనిచ్చే విధంగా బిల్లులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. 500 యూనిట్లు దాటి ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళపై వడ్డనైతే మామూలుగానే ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్లో 50 యూనిట్ల వినియోగదారులు వచ్చేసరికి దాదాపు 50.90 లక్షల మంది. ఇక్కడ నెలకి 50 యూనిట్ల విద్యుత్ అనేది వినియోగిస్తున్నవారు, ఇక్కడ కుటుంబాలు వచ్చేసరికి 50.90 లక్షల మంది అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క యూనిట్కి కూడా 1.45 పైసల చొప్పున నెలకి 72.50 పైసలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెలకి 51 నుంచి 75 యూనిట్ల మధ్య విద్యుత్ని వినియోగించేవారు వచ్చేసరికి 22.47 లక్షల మంది. ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి 137.50 పైసలు చొప్పున బిల్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ 50 యూనిట్లకి మామూలుగా 1.45 పైసలు చొప్పున ఒక్కొక్క యూనిట్కి 1.45 యూనిట్ల చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ఒక కుటుంబానికి 50 యూనిట్ల కంటే పైన విద్యుత్ వినియోగం చేసినట్లయితే ఒక్కొక్క యూనిట్కి కూడా 2.60 పైసలు చొప్పున అయితే వసూలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. 100 నుంచి 200 యూనిట్ల మధ్య వినియోగాన్ని వినియోగించే కుటుంబాలు వచ్చేసరికి 37.28 లక్షల మంది అయితే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 200 నుంచి 225 యూనిట్లకు పైబడి వాడేవారు వచ్చేసరికి 6.28 లక్షల మంది మాత్రమే అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు, ఇక్కడ మీరు ఎటువంటి కరెంట్ బిల్లు కూడా పే చేయవలసిన అవసరం లేదంటూ. ఇక్కడ పేదలపై పైసా కూడా భారం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. 2020-2021 సంవత్సరానికి సంబంధించి టారిఫ్ ఆర్డినెన్స్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసిందంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఒక యూనిట్కి 1.45 పైసల చొప్పున అయితే వసూలు చేయడం జరుగుతుంది. టారిఫ్ను అయితే ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ సమయంలోనూ ప్రజలపై భారం లేకుండా చేయగలిగామని సంతృప్తిందంటూ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి వెల్లడించారు. కరెంట్ బిల్ అనేది పే చేసేందుకు రానున్న 2 నెలల్లో వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుంది. ఇక్కడ 2 నెలలు ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా బిల్ అనేది పే చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. మనకి ఎటువంటి బిల్ అనేది పే చేయవలసిన అవసరం లేదంటూ ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది మెన్షన్ చేయలేదు. ముఖ్యంగా ఈ విషయం అయితే మీరు గమనించాలి. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈఎంఐలకు సంబంధించి ఇక్కడ 3 నెలల మారటోరియం వర్తింపంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. వద్దంటే మాత్రం మీ బ్యాంకులకు తెలియచేయాలి. ఇక్కడ 3 నెలల పాటు మీ ఖాతాల్లో అమౌంట్ అనేది కట్ అవ్వదు, ఒకవేళ కట్ అయినా కూడా అది క్రెడిట్ చేయబడుతుంది అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఈ 3 నెలలకు కూడా వడ్డీ అయితే వర్తిస్తుందని చాలా క్లియర్ అండ్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మీరు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లులలోనూ వడ్డీ తప్పనిసరి అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ప్రభుత్వ బ్యాంకులు అయితే ఉపశమనాన్ని ప్రకటించడం జరిగింది. 3 నెలల వెసులుబాటుని అయితే కల్పించడం జరిగింది. ఇంకా ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే స్పష్టీకరించా, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా అతి త్వరలోనే వెల్లడిస్తాయని కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఈ 3 నెలలకు కూడా వడ్డీ అనేది యథావిధిగా చెల్లించవలసి ఉంటుంది ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి. ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి కూడా మనకి వడ్డీ అనేది తక్కువ రేట్లో ఉంటుంది. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం చూసినట్లయితే మార్చ్ 1, 2020 నుంచి మే 31, 2020 సంబంధించి మధ్య ఈ రుణాలపై వడ్డీ ఎస్బీఐ వాయిదా వేస్తుందంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఈఎంఐలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది.
ఇంకా మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందంటూ కొన్ని వీడియోలు అయితే యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. దీనిలో ఏమాత్రం వాస్తవం లేదు, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ నవశకం వెబ్సైట్లో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌన్లోడింగ్ ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ మనకి ఇక్కడ రేషన్ కార్డులు కానివ్వండి, దీంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి ఓన్లీ గ్రామ సచివాలయ అధికారుల ద్వారా, గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారాను మాత్రమే పంపిణీ చేయబడతాయి. ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వరు. ఓకే ఫ్రెండ్స్, దీనిపైన మీకు క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అయితే అందుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వాలంటీర్లను కాంటాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ని అయితే సూచించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. మన ఛానల్లో అప్లోడ్ అయ్యే మరిన్ని యూస్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా చూసేందుకు ఈ వీడియో కింద కనిపిస్తున్న ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ నోటిఫికేషన్గా నోటిఫికేషన్ అయితే పొందుతారు.